కామజీవి పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు బి సల్మాన్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవి అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, గాంధీ కుమార్, వెలుగొండ రెడ్డి, కృష్ణమోహన్, ఎల్లమందేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. प्रत्येक पొట్టి శ్రీరాములు జయంతి గారి సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినట్లు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు 51 రోజులు మరి నిరాహార దీక్ష చేసి మరి వారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. దాని కారణాన భాషా ప్రయక్తాలు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మన రాష్ట్రం ఏర్పడకుండా పడడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏర్పడడం జరిగింది. వారి ఆస్తి అంతా కూడా మరి దేశానికి ఇవ్వడం జరిగింది. వారు సబర్మతి ఆసుపత్రి ఆశ్రమంలో ఉండి మరి గాంధీ గారితో నడిచి స్వాతంత్రోద్యమ బాటలో మన రాష్ట్రానికి మరి దేశానికి స్వాతంత్రం తెచ్చేటువంటి విషయంలో సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా పొట్టి శ్రీరాము గారికి మరి జయంతికి వారికి నివాళులు అర్పించాల్సిందిగా తెలియజేస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి మార్చి 16వ తారీఖు. ఈ పొట్టి శ్రీరాములు గారి జీవితం గురించి చాలా మందికి ముఖ్యంగా పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన కారకులు. ఆయన త్యాగం ఫలితంగానే మనందరికీ తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆయన గాంధీజీ ప్రభావానికి లోనై సబర్మతి ఆశ్రమంలోనూ, రాజ్కోట్ ఆశ్రమంలోనూ, అట్లాగే స్వాతంత్రోద్యమంలోనూ కూడా పాలు పంచుకున్నారు. ముఖ్యంగా హరిజనోద్ధరణ కోసం గొప్ప జీవితాన్ని అనుభవించినవాడు, గొప్ప జీవితాన్ని చూసినవాడు, తన జీవితాన్ని దేశానికి అంకితం చేసినటువంటి మహానుభావుల్లో మనం నిరంతరం స్మరించుకోవలసినటువంటి గొప్ప వ్యక్తుల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకరని పిల్లలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేటపాలెం రైల్వే స్టేషన్ కోడలిలో వెంకట్ అనే యువకుడు బ్లేడ్ తో గొంతు కోసుకున్న ఘటనకు సంబంధించి చీరాల రూరల్ సీఏఏ మల్లికార్జునరావు, వేటపాలెం ఎస్ఐజి సురేష్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వారు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కూడా వారికి లభ్యమైంది. ఈ ఫుటేజ్ ను బట్టి చూస్తే వెంకట్ తనంతట తానే గొంతు కోసుకుంటున్నట్లు స్పష్టమైంది. అయితే ఇందుకు దారితీసిన కారణాలు, ఇతర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ చెప్పారు. ప్రస్తుతానికి జీడీలో ఎంట్రీ వేశామన్నారు. వెంకట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని ఎస్ఐ సురేష్ చెప్పారు. Thank you.
అమృతలూరు మండల పరిధిలోని తురుమెల్ల గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు వాకా నాంచారయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యలమంచి దశరథ రామయ్య భార్య సూరమ్మల కుమారుడు యలమంచి కుమారస్వామి 50వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి యలమంచి మనోరమ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పరీక్ష పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాత చేస్తున్న సహాయ సహకారాలు విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్రమంలో పాఠశాలలోని విద్యార్థులందరికీ పెన్నులు అల్పాహారం పంపిణీ చేశారు. మహానీల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ గొల్లమూడి రాజా ఉదయశేఖర్ బాబు, పర్వతనేని భానుప్రసాద్, ఎం హరినాథ్ బాబు, అమృతలూరు మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్, దేవరకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పాఠశాలలో అమ్మాయి గారు వారి భార్య సూరమ్మ గారి కుమారుడు శ్రీ యలమంచి కుమారస్వామి గారి 50వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి గారు వై మనోరమ గారు మన పాఠశాల విద్యార్థులకి 10వ తరగతి పరీక్షలు వెళ్ళేటువంటి విద్యార్థులకి అదేవిధంగా మరి చిన్నపిల్లలందరూ కూడా శిస్తునికి నైన్ క్లాస్ వరకు విద్యార్థులందరూ కూడా ఈరోజు మన పాఠశాలలో మరి పెన్స్ బహుకరణ అదేవిధంగా పిల్లలందరూ కూడా స్వీట్ హాట్ కూడా మరి వారికి బహుకరించడం యొక్క అభివృద్ధికి పాఠశాల యొక్క పిల్లల యొక్క అభివృద్ధికి కూడా వారు సేవ చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు చాలాసార్లు మనకు వెళ్ళాం భానుగారి ద్వారా, వారు మరి ఎటువంటి ఇది లేకుండా మనకి వెంటనే స్పందించి మరి విద్యార్థులకి ఎలవరి నుంచి ఇక్కడ తురుమలు రావడానికి విద్యార్థులకు కూడా వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరి సందర్భంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కార్యక్రమం పెట్టారంటే యలమంచిలి మనోహరం గారు, వీరి కుటుంబం వీరి భర్త గారు కుమారస్వామి గారు అని ఇక్కడ అంతకుముందు జూనియర్ కాలేజీ ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అంటే మీ తల్లిదండ్రులు కానీ అంతకుముందు మీ తాతల వాళ్ళు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు మీ గ్రామంలో లేకుండా ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు. మరి అటువంటి కాలేజీకి కరస్పాండెంట్ గా చేసి కుమారస్వామి గారు 50 సంవత్సరాల కింద చనిపోయాడు. వారి సతీమణి ఇప్పటికీ విద్య మీద అభిమానంతో మరి ఈ పిల్లలందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంలో గతంలోనే మన భానుగారు సలహాపై మరి మీ అందరికి కూడా బెంచీలు ఇవ్వడం జరిగింది స్కూల్లో. అట్లాగే ఇంకా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంలో అమృతలూరు గ్రామం సొంతం వారిది, అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ గ్రామంలో మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంలో వారి భర్త గారు పేరు మీదుగా అంటే వాళ్ళ అత్తగారు మామగారు దశరథ రామయ్య గారు సూరమ్మ గారు మరి వాళ్ళ కుమారుడు కుమారస్వామి గారి జ్ఞాపకార్థం మరి చేయాలనే ఉద్దేశంలో మీ అందరికి కూడా మరి పరీక్షలు బాగా రాయాలని. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 137వ రోజు అప్పాపురంకి చెందిన సజ్జా సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ శేషగిరిరావు సహకారంతో దాదాపు 320 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది.
బాపట్ల జిల్లా నగరం గ్రామంలో కీర్తి శేషులు స్వర్గీయ చింతల నాగేశ్వరరావు సంస్మరణ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు దాసరి కిరణ్ కుమార్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. सीन को ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పాన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భవ సభ విజయవంతమైన సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జనసేన పార్టీ చిలకలూరుపేట పట్టణ అధ్యక్షుడు రాజా రమేష్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు జనసేన నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. 10 లక్షల మందికి పైగా తరలివచ్చిన అందరూ స్వచ్ఛందంగా వచ్చారని ఎవరికి డబ్బులు ఇవ్వటం మందు పోయడం గాని పెట్రోల్ కి డబ్బులు ఇవ్వడం గాని సమీకరించడం గాని చేయలేదని రాజా రమేష్ చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ షుబాని, షేక్ ఖాదర్ బాషా, షేక్ మునీర్ హసన్ పాల్గొన్నారు. ఈ రోజు ఇన్న జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జనసేన పార్టీ పుట్టినరోజు ఏదైతే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మచిలీపట్నంలో నిన్న జరిగిన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ సభకి 10 లక్షల మంది జనం వచ్చి జనసమూహంతో ఆ సభ విజయవంతం అవడానికి కారణం ఈ రాష్ట్ర జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వేలాదిగా ఆ సభను విజయంతి చేసిన ప్రతి ఒక్కరికి చిలకలూరుపేట జనసేన పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఆటో నగర్ నుంచి భారీ ర్యాలీతో వారాగిపోయి నిన్న మచిలీపట్నం చేరడం జరిగింది. దారి పొడుగున వేలాది మంది యువత, లక్షలాది మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్రంలో యువత యొక్క భవిష్యత్తుకై ఆయన ఒక వారధిలాగా, ఒక సమూహంలాగా ఆయన
ఆయన స్వాగతిస్తూ ఎంతో మంది వేల మంది బైక్ ర్యాలీతో ఆయన స్వాగతం పలికిన విధానం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి చిహ్నంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఎంత మార్పు కోరుకుంటున్నారో అర్థమవుతానే ఉంది. ఒక తల్లిదండ్రులు ఆడబిడ్డలు వారి భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే గాని వారి భవిష్యత్తుకి నాంది పలికిద్దని తల్లిదండ్రులు మహిళలు ఎక్కువగా వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలకటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సభలో రాత్రి 12 గంటలైనప్పటికీ ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు 12 ఇంటికి ఆ సభ మీదకి వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పియాపర్రు గ్రామంలో శ్రీ శిరిడీ సాయి పర్తసాయి ధ్యాన మందిరము 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పాతూరి వెంకటేశ్వర్లు రత్నాంబల జ్ఞాపకార్థం కుమారుడు రామకృష్ణ ప్రసాద్ దంపతుల ఆర్థిక సహకారంతో 1100 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు కొరటాల లీలా సత్యసాయి ఈశ్వర్ చంద్ కొమ్మినేని నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పాల్గొన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు సెర్చ్ సంస్థ ఏర్పాటు చేసిన పలు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం ఘన వ్యర్థాల నిర్వహణ స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి పరిశీలించారు. సంస్థ ప్రతినిధులు ఐటీసీ ప్రోగ్రామ్ మేనేజర్ గౌరీనాయుడు పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో ఐటీసీ సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను స్టాల్స్ లో ఏర్పాటు చేసి పలు రకాల ప్రదర్శనను చూపించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ, డిపిఆర్సి పద్మాకర్, ఐటీసీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. హబ్ విలేజెస్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన పల్నాడు 48. ఓకే, ఈ 48 లో అట్లీస్ట్ కొన్ని నాన్ నెగోషియబుల్ ఇండికేటర్స్ అనుకున్నాం. అందులో ఏంటంటే కానీ సెగ్రిగేషన్ ఖచ్చితంగా 90% జరగాలి. సో తర్వాత బ్యాక్ యార్డ్ కంపోస్టింగ్ జరగాలి. డిసెంట్రలైజ్డ్ అప్రోచ్ లో మనం ఈ ఇండికేటర్ మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఇట్లా ఉండాలి అనేది. సో దీనికి సాఫ్ట్ కాంపనెంట్స్ అనేవి బేస్ లైన్ నుంచి ట్రైనింగ్ నుంచి హౌస్ హోల్డ్ డోర్ టు డోర్ అవేర్నెస్ నుంచి సో కంపోస్టింగ్ దెన్ దట్ టోటల్ ప్లాస్టిక్ వేస్ట్ని బయటకు వెళ్ళేంత వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూడడం జరుగుతుంది సార్, పంచాయతీతో పాటు. సో ఇది కొన్ని ఫోన్ బాండింగ్ రాక్ ఫిల్ డ్యామ్స్ స్ట్రీట్ అప్లికేషన్ సార్, దాన్ని చెక్ డ్యామ్స్ కట్టినాం, తర్వాత ట్యాంక్స్ 169 ట్యాంక్స్ మనం రిస్టరేషన్ చేసాం. మా పీడీ డోమా సార్ విజిట్ చేశారు, ఈజ్ అప్రిషియేటెడ్ అస్, థ్యాంక్ యూ సార్. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ సార్ ఇచ్చి ప్రతి చైల్డ్ ప్రతి స్కూల్ కూడా చైల్డ్ క్యాబినెట్ సార్ ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఎన్ని స్కూల్స్కి ఇచ్చారు? 45 స్కూల్కి ఇవ్వడం జరిగింది. 50 స్కూల్ చైల్డ్ క్యాబినెట్ అంటే ఏం చేస్తారు? చైల్డ్ క్యాబినెట్ మేడం సార్ గట్టిగా చెప్పండి సార్. అంటే ఎర్స్వెల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మీకు అంతా చూసేవారు ప్రాంతం, మీ ఫోకస్ అంతా గుంటూరుకి ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎడ్లపాడులో మొన్న మనం ఏషియాలోనే లార్జెస్ట్ స్పైస్ పార్క్ ఐటీసీ వాళ్ళు కట్టింది మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఐటీసీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇటుపక్క ఇంకా ముమ్మరంగా బాగా ఎక్స్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అంటే ఇందాక మీకు చూపించిన యాక్టివిటీస్లో అంటే వీళ్ళు నాట్ ఓన్లీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్, వీళ్ళు ఎడ్యుకేషన్లో చేస్తున్నారు,
అగ్రికల్చర్లో చేస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్లో చేస్తున్నారు, అంగన్వాడీస్లో చేస్తున్నారు. సో అన్ని చోట్ల చేస్తున్నారు, బట్ ఆ రేంజ్ అన్నది అంటే నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే దే ఆర్ కవరింగ్ సమ్ ఒక ఒక బిలో ఒక ఒక అప్ టు 5% ఆఫ్ అవర్ యాక్చువల్ పొటెన్షియల్ పల్నాడు డిస్ట్రిక్ట్. సో అలాగని చెప్పి మనం మొత్తం మనం చేయమని కోరట్లేదు. ఎక్కడైతే మీకు స్టంటెడ్ గ్రోత్ చిల్డ్రన్ ఉన్నారు, అండర్వెయిట్ చిల్డ్రన్ ఉన్నారు, ముఖ్యంగా మాకు ఎనిమిక్ గర్ల్స్ ఉన్నారు. ఎనిమిక్ పల్నాడు జిల్లాలో మనకి 70% ఉంది. సో ఇమీడియట్గా మన అందరం కూడా జిల్లా అంతా ఫోకస్ అయిపోతుంది ఎనిమిని తగ్గించడం మీద. సో మీ ఐటీసీ నుంచి కూడా ఇది ఒకసారి మీరు డిస్కస్ చేసుకొని, సో మీరు అలాగే బంగారు భవిష్యత్తు పేరు పెట్టారు. మాచవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మండలంలోని సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గృహ సారథుల సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ పార్టీ ప్రజా ప్రతినిధులు, సభ్యులకు, సచివాలయ కన్వీనర్లకు, గృహ సారథులు అందరూ కలిపి వారంలో ఒక రోజు ఖచ్చితంగా గ్రామంలోని ఉండే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి సాధ్యమైనంత త్వరగా తక్షణమే పరిష్కరిస్తున్నాం, ఇది కాక వారంలో ఒక రోజంతా గ్రామంలోనే ఉండాలని ఆదేశించారు. జగనన్న మనకు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేశారని, ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు ఇంటింటికి మంచినీరు 5,000 కలెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కూడా సాధ్యమైనంత త్వరగా తాగునీరు ఇంటింటికి అందిస్తామని తెలియజేశారు. పేదల అభ్యున్నతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కష్టపడుతుందని, ప్రజలందరూ ఈ విషయాలను గుర్తించి ఆశీర్వదిస్తారని, ఆదరిస్తారని భావిస్తున్నామని తెలియజేశారు. ఈ రోజున ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా వాలంటీర్లు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, నూతనంగా నియమించబడిన గృహ సారథులు అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈరోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కొత్తగా మన వైఎస్ఆర్ కుటుంబంలో గత 10 సంవత్సరాల నుంచి అనేక మంది పనిచేస్తున్నారు, కష్టాలు పడ్డారు, అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఇందాక మనం చూసాం ఎంత రక్త చరిత్ర ఈ ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు సృష్టించారో 2014-19 మధ్యలో. సన్నకారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చూడకుండా కూడా అనేక మంది మీద కేసులు, అఘాయిత్యాలు, అనేక అవరోధాలు సృష్టించారు. కానీ అవన్నీ కూడా ప్రతిఘటించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా, కృష్ణదేవరాయలు గారు ఎంపీగా మీరు గెలిపించుకున్నారు. ఈరోజు ప్రశాంతంగా ఉంది మన ప్రాంతం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, రైతులు రైతు కూలి పంటల వేయటం లేదు, ఎగుబడి చేయటం, వీటిల్లో వాళ్ళంతా కూడా బిజీగా ఉంటే మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నవరత్నాలు మనం చూస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఇంటికే పాలన సౌలభ్యం కలిగించేటట్టు, ఎక్కడ అవినీతి లేకుండా ఏ పెన్షన్ ఇవ్వాలన్నా, ఇంటి పట్టా ఇవ్వాలన్నా, విద్యాదీవెన, వసతీవెన, అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇలాగే ఏ పథకం తీసుకున్నా ఈరోజు ఇంటింటికి పోయి వాలంటీర్లు సర్వే చేసి డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడ వివక్షకు గురవ్వట్లేదు, అవినీతికి తావు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు అందుతున్నాయి. ఎక్కడ టెన్షన్ గా డేట్ ప్రకారం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అభివృద్ధిలో చూస్తే ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేసాం. ప్రతి గ్రామంలో మన పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులన్నీ కూడా ఆధునీకరించుకుని వస్తున్నాం. ఇంచుమించు ప్రతి ఊర్లో సచివాలయం నిర్మించాం, వెల్నెస్ సెంటర్, అక్కడ నర్సుల్ని పెట్టి మీ ఆరోగ్యరీత్యా పేదవారికి నిత్యం డాక్టర్లు కూడా అందుబాటులో ఉండేటట్టు ఒక మంచి వాతావరణ వైద్య రీత్యా మరి విపరీతమైన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం.
మనం కొత్తగా కట్టకపోయే మెడికల్ కాలేజ్ దాదాపు 800 పడకల మెడికల్ కాలేజ్ కూడా పేరుకి విడుగురాళ్ల మండలంలో ఉన్న బ్రాహ్మణాపల్లి అడ్డరోడ్డు దగ్గర ఉన్న అత్యంత దగ్గరేది రేపు మార్చవరానికి మాచర్ల మండల పరిధిలోని చింతల తాండా గ్రామంలో పిడుగుపడి ప్రమావత్ సైదా నాయక్ మృతి చెందాడు. అలాగే సుమారు 43 గొర్రెలు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.